ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము మనకి ఎర్టిగా వచ్చిందండి. ఎర్టిగా ఇది ఏ మోడల్ నా 21 మోడల్ 2021 మారుతి సుజుకి వాళ్ళది పెట్రోల్ వెహికల్ ఎర్టిగా వచ్చింది. ఇది విఎక్స్ఐ మిడిల్ అన్నమాట. విఎక్స్ఐ మిడిల్ అండ్ దీని సీటింగ్ కెపాసిటీ ఎంత? 7 సీటర్ వెహికల్ అండి. 7 సీటర్ వెహికల్ ఒకసారి చూద్దాము ఎలా ఉందో. వెహికల్ అయితే బయట నుంచి అవుట్లుక్ బాగుందండి. కొంచెం జస్ట్ డస్ట్ అయితే ఉంది, డస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, వెహికల్ ప్రాబ్లం లేదు. వచ్చినట్టుంది ఈ మధ్య, కాకపోతే దీన్ని వాష్ చేసినట్లేదు అంతేను. దీని వచ్చేసి రీడింగ్ వచ్చేసి 80,290 కిలోమీటర్లు అయితే తిరిగింది. రీడింగ్ చూస్తున్నారు కదా, 80,290 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇంకా ఎల్ఈడి స్క్రీన్ అయితే చిన్నది ఇచ్చున్నారండి. జస్ట్ సెన్సార్లు అండి, ఫుల్లీ సెన్సార్ వెహికల్స్ అనమాట ఇవన్నీ కూడాను. స్పేస్ పరంగా చూసుకుంటే బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద స్పేస్ వస్తుంది. సీట్లు కూడా చూసారు కదా ఎంత గంభీరంగా ఇచ్చున్నారో. వెనకాల కూడా సీట్లు ఇచ్చున్నారు కదా, మొత్తం 7 సీటర్ వెహికల్ ఇది. ఆ సీట్ ఎత్తేసామంటే వెనకాల కూర్చోవచ్చు అండి. బాగా కొంచెం లగ్జరీ లుక్ అండ్ ఇది పర్సనల్గాను అండ్ కమర్షియల్గాను కూడా వాడుకోవచ్చు వెహికల్ ఇది. టైర్ల విషయానికి వస్తే కొత్త టైర్లు ఉన్నాయండి, ఒక 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. బూటింగ్ స్పేస్ వచ్చేసి కొంచెం తక్కువే ఉంటుంది ఎందుకంటే సీట్లు ఇచ్చున్నారు కాబట్టి. అది కూడా ఫోల్డ్ చేసి మనం లగేజ్ చేసుకొని వెళ్ళొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎక్కడైనా లాంగ్ వెళ్ళే పని అయితే బాగుంటుంది వెహికల్ ఇది. పెట్రోల్ వెహికల్ ఈ సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. ఫోల్డ్ చేయను సీట్, ఈ సీట్ ఫోల్డ్ అయిపోతుంది. దాని తర్వాత మనము వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చు అండి. చిన్నపిల్లలు అయితే 3-4 కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు అయితే కనీసం 2 కూర్చోవచ్చు. వెనకాల బాగా ఫ్రీగా కూర్చోవచ్చు. బాగుంటుంది వెహికల్ ఇది. ఓన్లీ ఎర్టిగా కోసం వెతికే వాళ్ళు, పెట్రోల్ వెహికల్ వెతికే వాళ్ళు అయితే వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు. బాగుంటుంది అన్నమాట వెహికల్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్. ఒకసారి దీని బానెట్ కూడా ఓపెన్ చేసి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు నేను ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం పెద్ద వెహికల్ కాబట్టి మనము అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఇంజన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇంజన్ కూడా మనకి ఎక్కడ లీకులు అయితే కనబడటం లేదు, బాగానే ఉందండి వెహికల్ ఇంజన్. బ్యాటరీ కూడా అన్ని వర్కింగ్ కండిషన్లో ఉంది కాబట్టి వెహికల్ అయితే స్టార్టింగ్ రేంజ్లో ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఎక్కువ నాయిస్ అయితే రావడం లేదు, పెట్రోల్ వెహికల్ కాబట్టి ఎక్కువ నాయిస్ రాదు. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి మెకానిక్ తీసుకొచ్చి చూపించుకొని ఫైనల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అండి. రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు. ఫైనల్ ఎంత చెప్తున్నారు అన్న సుమారు ఇది? 9,20,000. 9,20,000 అయితే చెప్తున్నారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి నెగిషియబుల్ అయితే కంపల్సరీ ఉంటుంది, మాట్లాడుకోండి ఫ్రెండ్స్. అండ్ 2% కమిషన్ అనేది డీలర్ గారికి ఇవ్వాల్సి వస్తుంది, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ జస్ట్ ఫర్ ఒక అవేర్నెస్ కోసం మాత్రమే తీస్తున్నాను ఈ వీడియోస్. ఎందుకంటే నేను చెప్పిన ఏదైనా కానీ ప్రైజెస్ అయితే కానీ అది మీరు వచ్చి డైరెక్ట్ మాట్లాడుకుంటేనే తగ్గటము లేదా ఈక్వల్ ప్రైజెస్ అనేది మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ వీడియోతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ నా ఛానల్ని. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.